వెల్కమ్ టు మల్లి సుబ్బిచ్చి నేను మీ మల్లిక మీ మల్లిక చూడండి ఎక్కడికి వచ్చిందో గుడికి వచ్చిందండి సో వెంకటేశ్వర స్వామి ఇక్కడ శివయ్య అందరు ఉంటారు సో అందరు దేవుళ్ళని మీకు అయితే చూపిస్తాను చాలాసార్లు వచ్చి ఉంటారు కూడా చాలా మహిమ గల గుడి అది కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దీన్ని ఐ మీన్ రీమోడల్ చేశారు అనే జీ జీర్ణోద్ధారణ అంటారు కదా సో జీర్ణోద్ధారణ చేశారు చక్కగా నీట్గా అంతా తయారు చేశారు సో ఇవాళ మరి అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు చెప్తున్నానండి అంటే ఐ మీన్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకి వస్తారని చెప్తారు సో ఇవాళ ఎంతమంది దేవుళ్ళని చూస్తే అంత మంచిది సో అందుకే నేను కూడా గుడికి వచ్చాను మా వారితో కలిసి సో మరి ఎవరు వీడియో తీసేవాళ్ళేరు కదా అందుకే సెల్ఫీ తీసుకుంటాను సో గుడి అయితే మీకు చూపిస్తాను సో ఎవరైనా గుడికి రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చక్కగా ఇంట్లోనే కూర్చొని ఇదైతే చూసి ధరించండి ఓకే ఇప్పుడైతే మనం గుడి ఎంట్రన్స్లో ఉన్నామండి హరిహర క్షేత్రం ఎవరో ఆవుకి తినిపిస్తూ ఉన్నారు మనమైతే లోపలికి వచ్చేసామండి మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది కదా ఈ హరిహర క్షేత్రం గుడిలో వైపు వెంకటేశ్వర స్వామివారు ఉంటారు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారు సో చూడండి గుడిని ఎంత బాగా అలంకరించారో అలాగే ఈ మాత లక్ష్మీదేవి స్వామివారికి కుడివైపు లక్ష్మీదేవి వైపు భూదేవి మాత ఉంటారు సో గుడిని ఒక్కసారి మీకైతే చూపిస్తానండి ఎందుకంటే ఇవాళ కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల గుడికి రాలేకపోవచ్చు అలాంటి వారందరికీ చక్కగా గుడిని అయితే చూపిస్తాను అంటే గుడిని ఎలా అలంకరించారు ఏంటి అని స్వామివారండి చూడండి ఎంత అందంగా ఎంత బాగా అలంకరించారో కదా చూస్తుంటే ఎవరికి కూడా రెప్ప కూడా కొట్టాలనిపించది కదండి నిజంగానండి నెక్స్ట్ అయితే ఈ మాత భూదేవి మాత సో ఒక్కసారి అయితే గుడి మొత్తాన్ని చూపిస్తాను చూడండి ఎంత బాగా చక్కగా డెకరేట్ చేశారండి పూలతో అలంకరిస్తేనే కదండి అటు గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఇంట్లో అయినా కూడా మన దేవుడి గదిలో చక్కగా పూలతో అలంకరించుకుంటే ఎంత బాగుంటుందంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ అలాగే ఎట్లాంటి వాళ్ళకైనా కూడా ఇలా గుడికి వచ్చినప్పుడు కూర్చుంటే ఇంకొంచెం సేపు ఉందాము అనిపిస్తుంది కదండి సో ఒక్కసారి గుడి మొత్తం మీకు చూపించేస్తున్నాను కాకపోతే ఈ కోవిడ్ ప్రభావం వల్ల ఈ కరోనా తర్వాత కొంచెం ఎలా అయినా గుళ్ళలో జనాలు తగ్గారనే చెప్పాలి మరి కొద్దిగా ఎవరి భయం వారికి ఉంటుంది కదా సో డెకరేషన్ అయితే అలా చేశారు అక్కడ చక్కగా మేళగాళ్ళు కూడా కూర్చొని వాయిస్తానికి రెడీగా ఉన్నారు సో ఇప్పుడైతే మనం ఈ గుడి ఎంట్రన్స్కి అటు అంటే అటు ఎంటర్ అయ్యాము ఇటు ఎగ్జిట్ అనమాట దీన్ని కూడా చక్కగా అలంకరించారు సో ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నారు దర్శనం చేసుకుందామా మరి కమల్ ఆదిదేవుడు అండి ఎవరు కూడా ఏ పని చేయాలన్నా ఫస్ట్ మరి ఈయనకే కదా నమస్కరించాలి సో మీకు ఒకసారి ఈ గుడి బయట వ్యూ కూడా చూపిస్తున్నాను సో చూడండి మీకు ఎడం వైపు కనపడుతుంది కదా అదైతే కాత్యాయని దేవి సమేత శివయ్య ఉంటారు ఈ కుడి వైపు అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారు సో మనం ఇప్పుడైతే శివై గుడిలోకి ఇంకా వెళ్ళలేదు నేను వెళ్ళినప్పుడు దేవుణ్ణి కూడా తప్పకుండా చాలా దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇలా విఘ్నేశ్వరుడికి ఒక ప్రదక్షిణ చేసేసి ముందుకెళ్ళిపోదాం అలాగే ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు అండి ఎంత దూరం విస్తరించిందంటే చక్కగా గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా సో చూసేసారు కాబట్టి ఇప్పుడైతే మనం ముందుకెళ్ళిపోతున్నామండి ఇక్కడ మీకు నాగేంద్రస్వామి అలాగే సుబ్రమణ్యశ్వర స్వామి ఉంటారు వాళ్ళని కూడా మీకు నేను చూపిస్తాను ఈ లోపుగా ఇక్కడ చూడండి ప్రసాదాలండి దద్దోజనం అలాగే టేస్టీ టేస్టీ పరమానం అదేనండి బెల్ల పొంగలి చక్కగా రెడీగా భక్తుల కోసం అని రెడీ చేసి పెట్టారు ఇంకా కూడా ఏదో కుక్ చేస్తున్నారు వాళ్ళైతే ఇందాక చూసారు కదా ఇప్పుడైతే మీకు సంపత్ నాగేంద్రస్వామి అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు చూద్దానండి చూడండి ఎంత పచ్చగా చక్కగా కళగా ఉన్నారు కదా అలాగే సుబ్రహ్మణ్య స్వామి అండి ఈ సుబ్రహ్మణ్య స్వామికి పెళ్ళి కాని వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ దర్శించుకుంటే పనులు జరుగుతాయి అంటారు మరి ఇప్పుడైతే మనం శివయ్య గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి ఈ గుడిని కూడా చక్కగా పూలతో అయితే అందంగా అయితే అలంకరించేస్తారు చూసారు కదా ఎదురుగా అయితే కాత్యాయని మాత అమ్మవారు అలాగే నందీసు స్వామి అండి మరి శివుడిని చూడండి శిరస్సుతో ఐ మీన్ లింగం మీద శిరస్సుతో ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు కదా చాలా బాగున్నారండి స్వామివారైతే ఇంకా ఎదురుగా అయితే కాత్యాయని దేవండి అమ్మవారు గంధంతో అలంకరించారు చాలా బాగున్నారు కదండి దేవుళ్ళని ఇలా చూస్తుంటే ఎవరికి కూడా ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కదా సో నందీశ్వర స్వామివారు మరి అందరినీ తీసి ఆయన తీగిపోతే చాలా కోపం వస్తుందేమో కదా మరి సో ఇప్పుడైతే గుడంతా ఒక్కసారి చూపించేస్తున్నాం చూడండి హుండి పెట్టారు మరి మనమైతే అటు శివయ్యను దర్శించేసుకున్నాం వెంకటేశ్వర స్వామిని చేసుకున్నాం ప్రసాదం తీసుకున్నాం మరి ఇంకా లాస్ట్లో అయితే వీరాంజనేయ స్వామి అండి ఆ తర్వాత బయటకు వస్తే గరుడ వాహనం మీద శ్రీవారు ఊరేగితానికి రెడీగా ఉన్నారండి చక్కగా డెకరేట్ చేసేసి రెడీగా ఉంచారు ఒకసారి స్వామివారిని కూడా మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడైతే ఈ క్లిప్ తీసి మీకు యాడ్ చేస్తున్నానండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా బయటకు వస్తుంటే రవణ కనిపించారు ఈ గుడి కేర్ టేకర్ అండి దేవుడి సేవలో ఉంటారు సో సోధువులందరికీ మనము ఈ యొక్క మార్గశిర మాసంలో చివరి యొక్క దేశ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణ యొక్క వైష్ణవాలయాలలో దర్శనం చేసుకుంటే వారికి మరొక జన్మ ఉండదు ఈ యొక్క జన్మ ఆనందకరంగా శుభకరంగా మంగళకరంగా స్త్రీకరంగా సంతోషకరంగా ఉంటుంది ఆ శ్రీమన్నారాయణ శాసిస్తులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు ఆయుర్ వైరోగ్యాలతో అత్యేశ్వర్యాలతో మనదాన్యాలతో తొలుతోగాలని ఎల్లప్పుడూ ఎటువంటి యొక్క ఆపదలు రాకుండా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ సో దట్స్ ఆల్ ఫుడ్ టుడే దిస్ ఇస్ మల్లిక సైనింగ్ ఆఫ్ బాయ్ థ్యాంక్ యూ